ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ పట్ల వ్యవహరించాల్సిన తీరు అదేనా అంటూ ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం ఘటనను రాజకీయం చేయటం తగదన్నారు. మద్యం కమిషన్ల కోసం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి దిగిపోయే ముందు కూడా బాలకు లైసెన్సులు ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. మద్యం పితామహుడిగా చంద్రబాబును అభివర్ణించారు. దొరికిందో లేదో కానీ అధ్యక్ష, ఎనీటైమ్ మందు దొరికే విధంగా వాళ్ళు పరిపాలించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎప్పుడు చూసినా నా సీనియారిటీ చూడు, నా సీనియారిటీ చూడు అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈయన 5 సంవత్సరాలలో 2014 నుంచి 5 సంవత్సరాలలో 75,000 కోట్ల మద్యాన్ని ఏర్లై పారించి ఈ రాష్ట్రాన్ని ఎలాంటి దుర్గతికి పట్టించారో మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు మద్యం గురించి మాట్లాడుతుంటే పైన ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది అధ్యక్ష. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని, ఆడవాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని ఆ రోజు మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించింది నిజం కాదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఏ విధంగా బార్లు పెంచాడు, ఏ విధంగా బెల్ట్ షాపులు పెంచారో మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈరోజు మద్యాన్ని ఏర్లై పారించి ఆడవాళ్ళ జీవితాలతో చెలగాట మాడినందుకు మహిళలు చీకొట్టి వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితే ఉన్న కొంతమంది వచ్చి ఈరోజు ఒక బీసీ స్పీకర్ అని గౌరవం కూడా లేకుండా తమ చేతిలో ఉన్న ప్లక్కార్డులు చించి మీ మీద వేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళ సంస్కారం ఎలా ఉందో ఒకసారి మీరు గమనించాలి అధ్యక్ష. ఇక నా రాజీనామా ఏమైందంటూ టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.